సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని మజ్లిస్ కాంప్లెక్స్ లో నిషేధిత గుట్కా పొగాక్ ప్యాకెట్లను సిఐ రాఘవరావు ఎస్ఐ వెంకటరెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ నిషేధించిన గుట్కాలు మరియు పాన్ మసాలాలు అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా పోయి అతని షాపులో చెక్ చేయగా దాదాపు 3.5 లక్షల విలువైన నిషేధిత గుట్కాలు దొరికినాయి. వాటిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇటువంటి నిషేధిత గుట్కాలు కానీ లేదా కైనీలు కానీ ఏవైనా అమ్మినట్లు ఎక్కడైనా సమాచారం తెలిస్తే మాకు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఇతను ఇటు గుట్కాలను కర్ణాటకలోని బీదర్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ లోకల్లో ఉన్న ఈ షాపులకు వేస్తున్నాడు. దీనిని ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో అతను పెద్ద మొత్తంలో తీసుకుని వచ్చి వ్యాపారం చేస్తున్న వలన పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మల్లపురం రోడ్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు ఈ దేవాలయాన్ని నిర్మాణం కోసం సంకల్పం చేసుకున్న వారిని నిజంగా కూడా తరతరాలు తలుచుకోవాల్సిన అవసరం ఉంది. వారి సంకల్ప బలం గట్టిగా ఉంది కాబట్టి ఈరోజు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈరోజు ఈ దేవాలయం ఈ ప్రాంగణం చాలా గొప్పగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ సంకల్పం చేసిన వాళ్ళకి వాళ్ళ తరతరాలు కూడా మంచిగా చల్లగా ఉండే విధంగా అయ్యప్ప స్వామిని మరి చూడాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు కార్యాన్ని పూనుకుంటేనే అది సఫలమవుతుంది, అక్కడికి ఉండాలని చెప్పి కోరుకుంటూ వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాంగణం ఇంకా ఎక్కువగా కిక్కిరిసిపోయేది కేవలం కరోనా కారణం వల్లనే. మనం ఈరోజు కొద్దిమంది మాత్రమే ఇక్కడ మనం చూడగలిగాం, కానీ ఇంత గొప్ప దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాలనే ఆలోచన వచ్చి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో కూడా అనేక మంది అంటే 10 మందితో మొదలైన రూపాన్ని లక్షల మంది భక్తులు వీక్షించడానికి ఈరోజు మీరు ఏర్పాటు చేసిన ఈ దేవాలయాన్ని ఈ విగ్రహ మూర్తిని నిజంగా కూడా మీరందరూ కూడా పూర్వజన్మలో చేసుకున్న సుకృతమని నేను అనుకుంటా ఉన్నాను. ఇంత అదృష్ట భాగ్యం మీకు అయ్యప్ప కల్పించడని నేను అనుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పరిశీలించారు. దాంట్లో మీకు ఫ్రీగా స్టాల్ ఇవ్వగలరు. డ్రెస్ మెటీరియల్ మీద మీరు వేసి లేదంటే ఇంకేదైనా బ్లౌజ్ మెటీరియల్ మీద వేసి ఆ డిజైన్స్ కనుక మేము స్టాల్లో పెడతాము, మేము తీసే అమ్మేస్తాము అనుకుంటే మీకు మార్కెట్ చేయడానికి ఆ స్టాల్స్ ఉపయోగపడితే మీకు ఫ్రీగా 1 రూపాయి కూడా ఇచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, నిజంగా మీరు అంటే స్ట్రాంగ్ గ్రూప్ అయితే బాగా చేయగలుగుతున్నామో అనేది కనిపిస్తే వేరే రాష్ట్రాల్లో కూడా మీకు గవర్నమెంట్ నుంచి సొంత ఖర్చుతో వేరే రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టుకుంటానంటే కూడా అక్కడ కూడా మీకు అవకాశం ఉంటుంది. అంటే కొందరు బాగా ఉపయోగించుకుంటున్నారు, కొందరు యూజ్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేర్పించింది ఈ ఫ్లవర్స్, ఈ డిజైన్స్ దీన్ని మనం బ్లౌజ్ మీద వేసుకోవాలి, డ్రెస్ మెటీరియల్ మీద వేసుకోవాలి, మన ఆలోచన ఇంతే ఉంటుంది. మీకు కనుక ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వచ్చి క్రియేటివిటీ వస్తే ఏదేమినైనా వేసుకోవచ్చు. లైక్ టీవీ కవర్స్ అంటారు, అవునా కదా? ముఖ్యంగా ఏంటంటే వాల్ పీసెస్,
అంటే వాల్కి డెకరేటివ్ పీసెస్ పెట్టుకుంటాం కదా జనరల్గా ఫొటోస్ కానీ ఇంకేదైనా పెట్టుకుంటాం మీరు ఒక మంచి డిజైన్ తయారు చేసి ఫ్రేమ్ కట్టిచ్చేస్తే వాల్ పీస్గా వస్తుంది దాని కాస్ట్ ₹1000 పడుతుంది మనం కేటే సొంతంగా ఒక ఆలోచన చేసి కొంచెం క్రియేటివిటీతోని మనం కొత్త కొత్తగా ఏమైనా చేయగలిగితే చాలా బాగుంటుంది ఇంకోటి హ్యాండ్ బ్యాగ్స్ మీద కూడా డిజైన్ వేస్తుంది హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడైతే ప్రతి మెటీరియల్ మీద ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువు మీద ఇది కనబడతాం జూన్ బ్యాగ్ నేర్పించాను ఇంట్లో జూన్ బ్యాగ్ మీద కూడా ఈ వర్క్ కనిపిస్తుంది బాగా భక్తులు వస్తుంటారు అనుకుంటారు వచ్చిన ఏదో కొనుక్కొని బాగుందంటే ఆలోచిస్తుంది కరెక్ట్ కదా ఒకవేళ మీరు ఈ వర్క్స్ వేసేసి బ్లౌజ్ పీస్ లాగా అక్కడ హ్యాంగ్ చేపించేస్తే తీసుకుంటారు నాకు డౌటే లేదు సో అట్లాంటివి కూడా మీరు బ్యాగ్స్ మీద వేసి ఇక్కడ టైలరింగ్ నడుస్తుంది మీరు మెటీరియల్ మీద వర్క్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు బాగా ఇప్పుడు బాగా ట్రెండ్ ఏం నడుస్తుందంటే లంచ్ బ్యాగ్స్ బాగా పిల్లలు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు లంచ్ బ్యాగ్స్ బాగా వస్తున్నాయి సో మీరు వాళ్ళు ఒకటే కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా తీసుకోవచ్చు